అసెంబ్లీ వేదికగా భట్టి విక్రమార్క రేవంత్ రెడ్డిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు కేటీఆర్. రేవంత్ రెడ్డి సభలో లేనప్పుడు భట్టి విక్రమార్కపై పొగడ్తల వర్షం కురిపించారు. డిప్యూటీ సీఎం సీట్లో నుంచి సీఎం సీట్లోకి భట్టి మారాలని, భవిష్యత్తులో ఆయన ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. రేవంత్ రెడ్డి సభకు రాగానే ఆయన పైన ఇదే తరహా కామెంట్స్ చేశారు. 5 ఏళ్లు రేవంత్ రెడ్డే ముఖ్యమంత్రిగా కొనసాగాలని కోరుకుంటున్నా అన్నారు కేటీఆర్. గౌరవనీయులు పెద్దలు భట్టి విక్రమార్క గారిని నేను అభినందిస్తున్నాను సార్. ఎందుకంటే వారు ఆర్థిక మంత్రిగా ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టారు. చక్కటి బడ్జెట్టు పెట్టామని వారు చెప్పారు, సంతోషం. అధ్యక్ష, వారు మరింత ఉన్నతిని సాధించాలని, తప్పకుండా ఆ కూర్చున్న కుర్చీలోంచి అవసరమైతే భవిష్యత్తులో పక్క కుర్చీలోకి కూడా పోయే విధంగా వారికి దేవుడు ఆ శక్తిని, ఆ ఆశీర్వాదాన్ని కూడివ్వాలని మనసారా కోరుకుంటాం. మీరంటే ఆ గౌరవం ఉంది. అమెరికా పర్యటనకు పోతా ఉన్నారు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ రేవంత్ రెడ్డి గారు. డెఫినెట్గా మీ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం బాగుండాలి. 5 ఏళ్ళు రేవంత్ రెడ్డి గారు మీకు అనుమానం వద్దు. 5 ఏళ్ళు మీరు ముఖ్యమంత్రిగా అక్కడే కూర్చోవాలి. ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చాలని చెప్పుకుని నేను కోరుతాను.